దీంట్లో ఒక టార్గెట్ పెట్టుకున్నాం మనము. సరే మనం పెట్టుకున్నామండి, అప్పుడు 10-12 లాక్స్ అయిపోయినాయి అనుకోండి, ఒక 1-2 ఇయర్స్ కష్టపడితే 10 లాక్స్ వెళ్ళిపోతాయి. దాని తర్వాత వచ్చేటివన్నీ లాభాలే అనమాట మనకు. దాని గురించే మనం పెట్టాలని ఒక నూతన విధానంగా తీసుకొచ్చి పెట్టడమే అన్నట్టు ఒక బేసిక్ చేసుకొని పెట్టామండి మేము. ముందుగా అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు దేశం కోసం యూట్యూబ్ ఛానల్. అయితే మనం గతంలో సార్తోటి ఎల్లారెడ్డి గారితోటి మనం నాటకాల పైన ఒక వీడియో తీసుకోవడం జరిగింది. అయితే మళ్ళీ మనం ఇప్పుడు ఎందుకు వీడియో చేస్తున్నామంటే, మరి సార్ వచ్చేసి ఒక 3 ఎకరాస్లో మనం ఇంతకుముందు చెప్పాం ఖర్జూరపు తోట సాగు చేశారని. అయితే ఈ యొక్క వ్యవసాయ రంగంలో మరి ఇట్లాంటి మంచి మార్కెట్లో విలువ ఉన్నటువంటి ఈ యొక్క డ్రై ఫ్రూట్స్ను సాగు చేయాలటువంటి ఆలోచన సార్కి ఎట్లా వచ్చింది? ఈ యొక్క డేట్ ఫార్మ్స్ సాగు చేసే ముందు సార్ ఎక్కడన్నా వెళ్ళి విజిట్ చేసేది జరిగిందా, లేకపోతే ఎట్లా దీన్ని స్టార్ట్ చేశారు, మరి ఎన్ని మొక్కలు నాటుకున్నారు, ప్రస్తుతం ఎన్ని రోజులు అవుతుంది, ఏమన్నా క్రాప్ వచ్చిందా, మరి పూర్తి వివరాల సార్ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, నమస్తే సార్. నమస్కారం అండి. మీ గురించి నా పేరు ఎల్లారెడ్డి అండి, ఊరు చింతపట్ల, మండలం యాచారం, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అండి. ఓకే, ప్రజెంట్ పొజిషన్లో ఒక 3 ఎకర్స్ నేను డేట్ ఫామ్ పెట్టానండి. నేను కూడా యూట్యూబ్లో చూసి పెట్టానండి, ప్రజెంట్ అయితే నేను పోయి చూడలేదు. యూట్యూబ్లో చూశాను, అనంతపూర్లో చాలామంది పెట్టారు, నల్గొండలో ఒక అతను పెట్టాడు. వాళ్ళందరిని చూసి వాళ్ళతో మాట్లాడి చేసి నేను పెట్టానండి. నేను 3.5 ఇయర్స్ అవుతుందని పెట్టి 2019 జనవరిలో పెట్టానండి. జనవరి 4th నాటానండి నేను చెట్లు. చెట్లు ఇప్పుడు మొత్తం క్రాప్ వచ్చిందండి, మీరు చూడొచ్చండి. చెట్టు క్రాప్ వచ్చేసినాయండి, ఇప్పుడు స్టార్ట్ అయిపోయిందండి. ఆల్రెడీ చెట్లన్నీ క్రాప్ స్టార్ట్ అయిపోయినాయండి. ఒక 250 చెట్లు ఉన్నాయండి మా దగ్గర. దాంట్లో చెట్లు ఉన్నాయండి, కాబట్టి క్రాప్ అయితే స్టార్ట్ అయిందండి. ప్రజెంట్ పొజిషన్ అయితే ఎక్కువ చెట్టు కాస్ట్లీ అండి, చెట్టు 5000 పడుతుందండి. ఆ చెట్టు గురించి భయపడే అందరు పెట్టారండి. పెట్టుకోవచ్చు, 100% సక్సెస్ అయిపోతే ఒక ఎకరాకు 10 లాక్స్ వచ్చినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదండి. ఒక్క చెట్టుకు 150 కిలోలు వెళ్తుందండి. ఒక 100 రూపీస్, 200 రూపీస్ కేజీ అమ్ముతుంది అది. ఒక 100 రూపీస్ కేజీ అమ్మినా 1500 కిలోలు వెళ్ళినాయంటే 15,000 వచ్చినట్టేనండి చెట్టుకు, ఒక్క చెట్టుకు. కాబట్టి సరే, దాన్ని పెట్టడం పెట్టుబడి అట్లే ఉంటుంది, ప్లస్ దాని దిగుబడి అట్లే ఉంటుంది. సార్ మనం మామూలుగా ఈత చెట్టును తర్వాత ఖర్జూరపు చెట్టును ఎట్లా మనం వేరియేషన్ ఎట్లా గుర్తుపట్టు అంటే, ఇది బాగా పెడుసు ఉంటుంది అండి, పెడుసు ఉంటుంది, కొమ్మలు చాలా చాలా పెద్దగా అవుతాయండి. అది ఎంత లేదన్నా 2 మీటర్స్ పెద్ద కొమ్మ కాదండి, ఇది 4 మీటర్స్ కొమ్మ అవుతుందండి. ప్లస్ దీని పిలకలు గిలకలు కూడా ఇంత ఇంత పెద్దగా ఉంటాయండి, చాలా విపరీతంగా ఉంటుంది. హైదరాబాద్లో కూడా మీరు ఎక్కడ చూస్తే అక్కడో చెట్టు ఉంటుంది. అవును, అది కాయలు కాయసేది మొగ చెట్టు ఉంటుంది కనుక దాన్ని ఖర్జూర చెట్టు అని మీరు ఎవరు గుర్తుపట్టరు. అది గుర్తుపట్టి చేస్తే దాని గురించి అంటే మీరు తెలుసుకుంటారు. మీరు అంటే మామూలుగా యూట్యూబ్లో చూసి మీరు స్టార్ట్ చేశారు? అవును సార్. అయితే మొక్కలను ఎట్లా తెప్పించుకున్నారు, ఎంత రేట్లో మనకు అందుబాటులో ఉంటాయి? సార్ నాకు 4,500 రూపీస్ ఒక మొక్క తెప్పించాం సార్. మేము ప్రతిభా ఫార్మ్స్ అని ఒక ఆయన ఉన్నాడు సార్, కేపీహెచ్పీలో ఉంటాడు, ఆయన కూడా ఒక 10 ఎకరాలు తోట పెట్టాడు, ఆయన ద్వారా తెప్పించుకున్నాను సార్ నేను. ఓకే సార్, దీంట్లో మనకు రకాలు ఉంటాయి కదా, మీరు ఎంచుకున్న రకాలు ఏంటి సార్? మేము బరిహి వేసుకున్నామండి. ఓకే, టోటల్ బరిహి వేసుకున్నాం మేము. చాలా రకాలు ఉంటాయి కానీ మేము బరిహి వేసుకున్నాం. బరిహి అంటే ఏం సార్ అంటే, ఇప్పుడు ఆ కాయ ఉంది కదా సార్, కొంచెం మాగంగానే డైరెక్ట్ కాయ తింటే అది ఆ తట్టుకునేంత స్వీట్ ఉంటుంది అది. ఓకే, మనం అంతకన్నా స్వీట్ తినలేము, దూరంగా అయితేనే తినేస్తాం మనం. అది మనం కుడుక గురికితే ఎట్లా ఉంటుంది, అంత గట్టి ఉంటుంది అది. కానీ స్వీట్ మాత్రం తట్టుకోలేరు. ఇంకా కొంచెం మాగిందా ఉంచడం అనుకోండి, ఇంకో 10 డేస్ ఉంచడం అనుకోండి, ఎక్కువ అది ఇక సుట్టుకపోతుంది, ఇక బెల్లంలాగా సుట్టుకపోతుంది, అది తినలేము మనం. కాబట్టి అది ఇంకోటి ఏంటంటే డ్రై ఫ్రూట్ కానికే ఛాన్సెస్ లేదు. ఓకే, తెంపినాక 20 డేస్ ఉంటుంది అండి, ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, బయట పడేసుకున్నా 20 డేస్ ఉంటుంది, ఆ లోపల తినేసేయాలి. ఓకే, అట్లా ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. మార్కెట్ 300 రూపీస్ పర్ కేజీ పోతుంది, ఎక్కడన్నా దాని గురించి టెన్షన్ అవసరం లేదు. ఇప్పుడు వెనకటికి అంగూర పెట్టేది కానీ రోడ్డు మీద పెట్టి అమ్ముకునేది కానీ వాడు ఇప్పుడేదో అట్లా చేస్తారు. కానీ ఆ టైప్లో మనం ఇక్కడ పెట్టినా కూడా వాడు హైదరాబాద్కి వెళ్ళి వచ్చి తీసుకుపోతాడు, 100 కిలోమీటర్ లైన్ వచ్చి తీసుకుపోతాడు. ఇప్పుడు పండించింది కాబట్టి ఇంకొకటి అండి, దీనికి మెడిసిన్ కూడా చాలా తక్కువ, ప్లస్ ఈ మన ఇవి క్రిమికి సంహార మందులు కూడా చాలా తక్కువ అండి. అసలు దీనికి ఏమీ ఉండదండి, కాక వీక్లీ వన్స్ వాటర్ ఇచ్చేస్తే అయిపోతుంది. ఓకే సార్, మీరు మామూలుగా మొక్క పెట్టుకునేటప్పుడు
డిస్టెన్స్ ఎంత మెయింటైన్ చేస్తుంది? డిస్టెన్స్ 25 ఫీట్ అండి. 25 ఫీట్ అంటే మొక్కకి మొక్క ఎటు చూసినా, మొక్కకి ఎటు చూసినా 25 ఫీట్ అండి. ఎందుకు సార్ అంత డిస్టెన్స్? అంత డిస్టెన్స్ అంటే ఒక్క చెట్టు, ఇప్పుడు చెట్టు పెద్ద కాలేదు, అది ఒక 4 మీటర్లు అవుతుంది అండి. ఈ కాండం 4 మీటర్లు అవుతుంది అండి. ఒకటి 4 మీటర్లు అంటే ఏందండి, 4 x 16 ఫీట్లు అది. అక్కడ 16 ఫీట్లు, ఇక్కడ 16 ఫీట్లు, 32 ఫీట్లు అదే అయిపోయింది. అది వచ్చింది మనం 25 ఫీటే కదా, అంటే అంత పెద్దగా అవుతుంది చెట్టు. అది కూడా 100 ఇయర్స్, 60-70 ఇయర్స్ ఉండే చెట్టు అది. ఏదో 2 రోజులు 3 రోజులు ఉండిపోయేది కాదు. ఇంకోటి దాంట్లో మధ్యలో మామిడి పెట్టానండి. మామిడి కూడా ఏంది, మొత్తం నేను కటింగ్ చేయాలి మామిడిని. కటింగ్ చేసి చుట్టుముట్టు ఒక మనిషి కన్నా ఒక 10 ఫీట్లు 15 ఫీట్లు 20 ఫీట్లు లోపలనే ఉండాలి చెట్టు. ఓకే సార్, మీరు ఇట్లా ఖర్జురపు వేసుకున్న తర్వాత వాటిని పెంచుకోవడం కోసం మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు సార్? మొక్క దశ నుంచి ఇక మొక్క దశ నుండి అంటే వీక్లీ వన్స్ టైం వాటర్ ఇచ్చామండి. ఇక వాటర్ ఇచ్చి కొంచెము దాంట్లో ఒక పురుగు తయారవుతుంది, ఆ పురుగు తినేస్తుంది అది. ఒక 50 చెట్లను తినేస్తుంది మా దగ్గర. అది మోనో కానీ కొంచెం క్రిమిసంహార మందులు 15 రోజులకు ఒకసారి స్ప్రే చేయాలి. అంతేనండి, మేము యూరియా గ్రోమర్ ఏం వాడలేదు, ఓన్లీ కోడేరు వేసుకున్నాము. మన పశువులు వేస్తే అది ఒక పురుగు వస్తుంది, దాన్ని కూడా కొంచెం మాకు ప్రాబ్లం అయింది. ప్లస్ ఇప్పుడు జీవాలు ఎరివేశాము, గొర్రెల ఎరివేశాము. ప్లస్ ప్రజెంట్ పొజిషన్ అయితే మంచిగానే ఉందండి. అంటే మనం ఈ ఎరువు అనేది ప్రతి సంవత్సరం వేసుకోవాలి? ప్రతి సంవత్సరం నవంబర్లో చాలా కూల్ ఉంటుంది కదండి వాతావరణం, అప్పుడు ఒకసారి వేసేసినామంటే కొంచెం చెట్టుకు జర పిట్టు తయారైంది. సార్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మొక్కలు 3.5 ఇయర్ వెళ్తాయి సార్? 3.5 ఇయర్స్. 3.5 ఇయర్స్లో మనకి క్రాప్ వస్తుంది, ఫస్ట్ క్రాప్ ఇది. క్రాప్ స్టార్ట్ అయింది. మామూలుగా కొన్ని చనిపోయినాయి అని చెప్పారు కదా. అవును. అయితే వాటి నివారణకు మీరు ఏదో మందు వాడిన? మనం ఎట్లా స్ప్రే ఎట్లా చేసుకోవాలి సార్? అంటే స్ప్రే అంటే ఏంది, 10 ml ఒక అంటే 1 లీటర్కు ఒక 1 ml వేస్తామండి. ఒక 10 లీటర్స్ 15 లీటర్స్ పోయిందంటే 15 ml వేస్తాం. 15 ml వేసి పంపుతో స్ప్రే చేసుకోవడం అంటే కంప్లీట్లీ చెట్టు మీద వేసుకోవాలి. చెట్టు మీద వేసుకోవాలి. అయితే చెట్టు చాలా పెద్దగా అయింది అనుకోండి, చెట్టు చాలా పెద్దగా అయింది, ఏనికి రాదు, కొంచెం ప్రాబ్లం అయింది, ఆ చెట్టుకి ఎన్నో ఒక్కోసారి పడ్డది అనుకోండి, ఈత చెట్టుకైనా సరే, ఈ చెట్టుకైనా సరే, తాటి చెట్టుకైనా పురుగు పడుతుంది. అది అవును, కొబ్బరి చెట్టు కూడా పడుతుంది. దాన్ని ఏం చేయాలంటే నిచ్చిన ఎత్తుకొని ఎక్కి ఏడైతే ఓల్ పడ్డదో ఆ ఓల్లో మామూలు ఒక వాటర్ లీటర్ బాటిల్లో పోసి, మందు పోసి ఒక ముక్క మూత వేసేసి దాంట్లో వాటర్ నిండా నింపేసి దానికి ఒక చిన్న ఓల్ పెట్టి గట్టిగా విసుకున్నాం అనుకోండి, లోపలికి వెళ్ళిపోతే ఒక సెకండ్లో బయటకు వచ్చేస్తుంది పురుగు. అది ఒక సెకండ్లో బయటకు వచ్చేస్తుంది. అది ఈజీ మెథడ్ అంటే పెద్దగా అయినాక అది ఈజీ మెథడ్ కానీ ఎక్కడో కనిపించదు కనుక మండలాల్లో మనకు కనిపించదు కనుక ఇప్పుడు మాత్రం మెడిసిన్ కొట్టడం కరెక్ట్. అంటే మీరు మనకు ఒకవేళ దాని ఆనవాళ్ళు ఏమన్నా కనిపిస్తాయి? ఆనవాళ్ళు కనిపిస్తుంది. ఇప్పుడు మనం బర్మ పడితే ఇట్లా కమ్మరైన బర్మ పడితే ఎట్లా వెళ్తుందో, గిరిమిట్టి పడుతుంది ఎట్లా వెళ్తుంది, ఆ టైప్లో వెళ్తుంది అది. ఓకే, ఆ టైప్ పురుగు ఉందంటే అట్లా మనకు బయటకు వచ్చేస్తుంటుంది. అది ఒక టైప్ పురుగు. అది ఇంకొక టైప్ పురుగు ఏమో ఏరు పురుగు, లోపలికి వెళ్ళిపోతుంది, అన్ని కొట్టుకుంటూ మొత్తం తినేస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు ఒక చెట్టు చిన్న చెట్టు కూడా ఉంది, చూపెట్టాలంటే చూపెట్టాలి, చూద్దాం. అట్లా అదే తినేస్తుంటుంది. ఇది కామన్ అది. అంటే ఒకటి ఏంటంటే ఈత చెట్లు కానీ తాటి చెట్లు కానీ తినేస్తుంది, కొబ్బరి చెట్లు కానీ తినేస్తుంది, కానీ వాళ్ళు పట్టించుకోరు కనుక దాని గురించి అబ్జర్వేషన్ లేదు. ఇది కాస్ట్ చెట్టు కనుక దీని గురించి పట్టించుకుంటాం కనుక మనం దీని గురించి మెడిసిన్స్ వచ్చేసినా అన్నీ వచ్చేసినాయి. అవును, ఒక మొక్క 4,500 అని చెప్పారు. అంటే ఇంత కాస్ట్లీ పెట్టాలి ఎట్లా సార్ మీకు ఆలోచన? అంటే ఇంత కాస్ట్లీ పెట్టినా కూడా ఇది మనం ఏ పంట పెట్టినా కూడా 10,000-20,000 వెళ్ళడమే కష్టం ఫర్ ఎకర్కు. ఎకర్కు ఇది 20 lakhs-10 lakhs వెళ్ళినా విచిత్రం ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు ఒక ఎకరాల. ఇప్పుడు మీరు ఆలోచించండి, పనికిరాని అంగుర పండ్లే అంగురే ఒక 60 రూపీస్ అమ్ముతున్నాయండి, ఇది ఒక 300 రూపీస్ అమ్ముతారు. ఎక్కడంటే అక్కడ దొరికేవి కావు కదా. 300 రూపీస్ కాదు, మనం 200 రూపీస్ అమ్మదాం. అవును, ఒక చెట్టుకు 15 గొలలు వెళ్తాయండి. గొల 10 కిలోలు ఉంటుంది. గొల ఒక్కటి 10 కిలోలు ఉంటుంది. ఒక గొల 12 కిలోలు ఉంటుంది. మీరు ఒకసారి యూట్యూబ్ ఛానల్లో కొట్టండి, దాని గురించి మీకు తెలిసిపోతుంది. అట్లా అంటే మన ఏరియాలో మనల్ని ఎవరు లేరు కనుక మన గురించి చెప్తున్నాము. అంటే ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే, మనం మాట్లాడేది కరెక్టా కాదా అని తెలుసుకోవాలనుకుంటే అది ఈజీ మెథడ్. అవునవును. సుధీర్ నాయుడు అని చెప్పేసి స్టార్టింగ్లో పెట్టాడు, అది అనంతపూర్లో బొందలవాడ గ్రామం. ఆయన సాఫ్ట్వేర్. ఓకే, ఆయన ఒక 3 ఎకర్స్ పెట్టాడు. 15 lakhs అమ్మాడు, 20 lakhs అమ్మాడు, నెక్స్ట్ ఇయర్ 30 lakhs అమ్మాడు, తర్వాత ఇయర్ 35 lakhs అమ్మాడు. అట్లా కంటిన్యూ పెట్టేసాడు, 15 ఎకరాలు పెట్టిండు. అసలు ఏం పని చేయని అవసరం లేదండి. ఓకే, మన ఈ ఒక ఖర్జుర సాగు చేసుకోవాలనేటప్పుడు మనకు సహజంగా లేకపోతే కామన్గా మనకు
ప్రాబ్లమ్స్ ఏమన్నా ఎదురైతుంటాయి? ఏ ప్రాబ్లమ్స్ ఏం రావండి, ప్రాబ్లమ్స్ ఏం రావు. కాకపోతే మధ్యలో అంతా కలుపు వస్తుంది కదా, ఆ కలుపు నివారణకు నువ్వు మందు కొట్టుకొని కలుపు మందు కొట్టుకొని తీసుకున్నా పర్వాలేదు, ఓకే ఉంటే. లేదంటే 1 మంత్కి ఒకసారి దున్నేసుకుంటే బెటర్ అండి. ఇంకా వేరే అంతర్ పంట కూడా పెట్టుకోవచ్చు. ఇంకా అవన్నీ కలుపుకు అంత కలుపు మెయింటైన్ చేయలేం కనుక అంతర్ పంట పెట్టుకోవడం బెస్ట్ అండి. నేను పెట్టానండి అంతర్ పంట, పల్లి పెట్టాను, ఫెయిల్ అయింది పోయింది, జొన్న పెట్టాను, సద్ద పెట్టాను, ఏవైనా వేస్ట్ అండి. అంతర్ పంట పెట్టుకోవడం వేస్ట్. సౌండ్ పవర్ కూడా పెట్టాను ఒకసారి మొన్న కూడా. ఇవన్నీ వేస్ట్ అండి. చెట్లు సాదుకున్నామా వచ్చినామా బస్ అంత హ్యాపీ. ఓకే సార్, మీరు మొక్క స్టార్టింగ్ పెరుగుదల నుంచి కొమ్మలు ఉంటాయి కదా సార్, మరి ఎట్లా కొమ్మలు మనం ఎప్పటి నుంచి వాటిని కట్ చేస్తాం అంటే, ఇప్పుడు మనము దాని కింద సాఫ్ చేయనీకి వస్తాం కదండి, కింద మనం క్లీన్ చేస్తాం కదండి, ఆ క్లీన్ చేయనీకి రానప్పుడే మనకు దాన్ని కట్ చేయాలి. ఓకే, అది క్లీన్ చేయనీకి రాకుండా అది కుచ్చుకుంటుంది కదా, అప్పుడే కట్ చేయాలి. దాన్ని కట్ చేయకపోతే చెట్టు మంచి విపరీతంగా వస్తుంటుంది. దాన్ని కట్ చేయాలంటే మాత్రం తప్ప దున్నడానికి వానికి గుచ్చుకుపోతుంటుంది. మనం చుట్టుముట్టు పాత్ చేయాలంటే మనకు గుచ్చుకుపోతుంటుంది, అప్పుడు మనం కట్ చేయాలి. అప్పుడు స్టార్టింగ్ నేను ఎరకలతో కట్ చేయించాను. ప్రజెంట్ ఇప్పుడు నేనే తయారయ్యాను, కట్ చేయించడం కానీ పాదులు చేయడం కానీ అన్నీ నాకు వస్తాయి. మా జీతగాడు వచ్చేస్తే నేను కూడా చేసేసుకుంటా, మా దగ్గర మనుషులు ఉన్నారు, మేము అన్ని వర్క్ మేమే చేసుకుంటామండి. ఇప్పుడు లేబర్ పెట్టి చేయించే పని లేదు. అవును హ్యాపీ సార్. మనకు ఒకవేళ క్రాప్ స్టార్ట్ అవుతుంది కదా, స్టార్ట్ అయినప్పుడు మనకు అది పండుగ మారాలి అంటే దాని టైం ఎంత ఉంటుంది సార్? అంటే అది జనవరిలో క్రాప్ వస్తుందండి, జనవరిలో క్రాప్ వస్తుంది. జనవరి లాస్ట్ వీక్ ఎండింగ్లో క్రాప్ స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరిలో చిన్న చిన్న అవి అవుతాయి. మార్చి ఏప్రిల్ వరకల్లా, మే వరకల్లా మంచి సైజ్ అవుతుంది, అవుతుంది. జూన్ లాస్ట్ వీక్ నీకు అది మనకు తెంపుకొని తినాలని వచ్చేస్తుంది. అంటే ఇంకా జూన్ వరకు మనం వెయిట్ చేయాలి, వెయిట్ చేయాలి ఇంకో 1.5 మంత్ వెయిట్ చేయాలి. 1.5 మంత్ వెయిట్ చేస్తే బ్రహ్మాండమైన స్వీట్ ఉంటుంది, అది మామూలు స్వీట్ ఉండదు, బ్రహ్మాండమైన స్వీట్ ఉంటుంది అది, చాలా బాగుంటుంది. చాలామంది రైతులు అయితే ప్రస్తుతం ఏమవుతుందంటే మనకి భూ విస్తీర్ణం చాలా మనకు రియల్ ఎస్టేట్ మయమై అట్లా పూర్తిగా తగ్గుకుంటూ వస్తుంది. అట్లాంటి రైతులకు లేకపోతే భూమి ఉన్నటువంటి రైతులకు ఈ ఖర్జూర సాగు చేసుకుంటే ఎట్లా ఉంటుంది ఏమని చెప్తారా? అంటే ఖర్జూర సాగు చేసుకొని మంచిగా నమ్మకమైన దగ్గర చెట్లు తెచ్చుకొని పెట్టుకొని ఒక ఎకరం పెట్టుకున్నా కూడా ఎక్కడైనా పోవచ్చు, ఎక్కడైనా తిరిగి రావచ్చు, ఏమైనా చేయొచ్చు అండి. 1-3 నెలలు మనం కష్టపడ్డామంటే మంచి పంట వెళ్తుందండి. అయితే దాంట్లో ఒక డిఫరెంట్ అండి, ఎప్పుడైతే పుప్పలు అండి అదొక ఒకసారి ఫస్ట్ గొలుస్తుంది కదండి, దాంట్లో మేల్ ఫిమేల్ కలపాలండి. అచ్చా, అంటే ఒక్క చెట్లు ఉంటాయి సార్? లేదు, మేల్ ఒక చెట్టు ఉంటుంది, ఫిమేల్ ఒక చెట్టు ఉంటుంది. ఆ ఫిమేల్కి వెళ్ళి తీసుకొచ్చి మేల్లో కలపాలి. ఓకే, మన ఫ్లవరింగ్ ఉన్నప్పుడు, ఫ్లవరింగ్ ఉన్నప్పుడు కలిపేసి దాన్ని మళ్ళీ ప్యాక్ చేసి కొట్టేసి కట్టేసేయాలి. మేము ఫస్ట్ టైం కనుక దాన్ని వదిలిపెట్టాము. అయితే మేల్ని తీసుకొచ్చి ఫిమేల్లో కలపాలి. కలిపితే ఈ సైజ్ వచ్చేస్తుంది, అది ఈ సైజ్ వచ్చేస్తుంది. ఒక 2 వేస్తే 25 గ్రామ్స్, 25 గ్రామ్స్, 2 వేస్తే 50 గ్రామ్స్ అయిపోతుంది. మనం అట్లా కలపాలి, అట్లా కలపాలి, కలిపి ఒక 3 డేస్ అట్లా కట్టి పెట్టాలి. తర్వాత అన్నీ ఊసిపోతుంది ఆటోమేటిక్. ఇదే పాలినేషన్, ఆ రోజు వర్షం వచ్చింది అనుకోండి నెక్స్ట్ టైం మళ్ళీ కలపాలి. లేదు నీ దగ్గర అది లేదు కలపలేదు అనుకోండి, 12,000 రూపీస్, 13,000 రూపీస్ పర్ కేజీ దొరుకుతుంది, పౌడర్ దొరుకుతుంది. అది ఒక 1/4 కిలో తీసుకురావాలి ఆ పౌడర్, ఆ కాస్ట్లీ ప్రకారం తీసుకొచ్చి దానికి చేసేసి దాన్ని కొంచెం దగ్గరికి కట్టాలి. గాలి తగలకుండా ఒక 3 డేస్ దానికి గాలి తగలకుండా ప్యాక్ చేయాలి. మళ్ళీ ఆ ప్యాక్ అదే ఊసిపోతుంది ఆటోమేటిక్గా. సార్ మీరు ఎట్లా ప్రస్తుతం ఉన్న మనకు ఉన్నాయి కదా, దీన్ని ఎట్లా చేసారు మీరు? అట్లా చేసారు అదే సే. అంటే ఈసారి అయితే నేను పాలినేషన్ చేయలేదు. పాలినేషన్ చేస్తే అది అంతా డబల్ కావాలి, రావాలి. నేను ఈసారి పాలినేషన్ చేయలేదు. మా బాబు స్టేట్స్కి వెళ్ళి వచ్చి ఉండి అటు ఇటు వాళ్ళకి వర్క్ ఉండి చేసి నేను పట్టించుకోలేదు, ఈసారి పట్టించుకోలేదు. ఇక నెక్స్ట్ టైం అన్నీ ఒకసారి వస్తుంది కనుక మనం చేసినా కూడా కొంచెం ఇది ఉంటుంది కనుక మళ్ళీ నెక్స్ట్ మంత్ నేను స్టేట్స్కి పోయేది ఉంది, దాని గురించి కూడా నేను కొంచెం పట్టించుకోలేదు. నెక్స్ట్ మంత్ వరకు అలా చెట్లు బట్టిగా తయారైతాయి, క్రాప్ కూడా వచ్చేస్తుంది. ఇక అన్నీ చేయొచ్చు చేయకపోవచ్చు అని ఒకసారి కొంచెం వదిలిపెట్టాను నేను ఫస్ట్ టైం కనుక. లేదండి మంచి. ఇప్పుడు ఈ 3 ఎకర్స్లో 250 అన్నారు సార్, ఎన్ని మొక్కలు? 250 మొక్కలు ఉన్నాయి. అంటే మీకు 250లో అన్ని బతికినాయా ఏమన్నా? లేదండి, మా నేను 3 ఎకర్స్లో 250 పెట్టాను. 250లో ఒక 30 పోయినాయి ఇప్పుడు, ఆల్రెడీ 30-35 దాకా పోయినట్టున్నాయి. ఒక 210-215 దాకా అట్లా ఉన్నట్టున్నాయి ఇప్పుడు. సార్ నేను అప్పటి నుంచి అడుగుదాం అనుకున్నాను, మీరు చెప్పారు కూడా ఈ మధ్యలో మామిడి పెట్టారు కదా సార్, అవును ఎట్లా సార్? అంటే మామిడి అంటే ఇదేంది, ఇంకొకటి ఏంటంటే బాగా గమనించవలసింది విషయం ఏంటంటే మీరు అడిగిన దానికి చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ తూర్పు అండి, ఇక్కడ పడమరండి. ఈ చెట్టు నిండా దేని మీద పడుతుంది? అటు మొక్కన పడుతుంది, ఇటు మొక్కన పడుతుంది, ఆ చెట్టు మీద పడదు కదా, పడదు. అయితే ఇప్పుడు ఖర్జూర చెట్టు మీద ఖర్జూర చెట్టు మీదే పడాలి.
వీలండి అక్కడ చూడండి. ఓకే ఓకే. ఖర్జూరా చెట్టు ఖర్జూరా చెట్టు మీదనే వాడాలి, మామిడి చెట్టు మామిడి చెట్టు మీదనే వాడాలి. ఓహో ఇట్లా పెట్టుకోరు మీరు? షూర్ అట్టే పడాలి. ఇప్పుడు ఈ చెట్టు నీడ ఇట్లా దాని మీద పడ్డది అనుకోండి, దీని స్వభావం దాని మీద వచ్చేస్తుంది క్రాప్ లో. నీకు పండు తింటే నీకు డిఫరెంట్ అవుతుంది, మీరు అది గమనించరు. ఒక మామిడి చెట్టుకు 12 రకాలు కాదు 120 రకాల పండ్లు కాపీయచ్చు. రకాలు మీకు ఆ సబ్జెక్ట్ అర్థమైంది అనుకుంటా. అర్థమైంది అర్థమైంది కదా. ఒకటే మామిడి చెట్టు 120 రకాలు కాస్తున్నాయి గుజరాత్లో ఉంది. అవును, మన అంటు కట్టడం ద్వారా, అంటు కట్టడం వల్ల కట్టుకుంటూ పోతా ఉంటే ఎన్ని అంట్లు కట్టినా మనకే తెలియదు, ఎన్ని కాయలు తెంపినప్పుడు తెలుస్తుంది మనకు. అవును, కాబట్టి ఆ కాయలు అన్ని స్వభావం ఒకటే ఉంటుంది. డిఫరెంట్ కాయలు డిఫరెంట్, కల్చర్ డిఫరెంట్, అంతా డిఫరెంటే. కానీ నీకు భూమి స్వభావం అన్ని ఒకటి ఉంటుంది కనుక దానికి పోయే వాటర్ అంతా సెట్ గ్రోత్ ఒకటికి వెళ్ళిపోతుంది కనుక కొంచెం డిఫరెంట్ అయిపోతుంది. ఆ టేస్ట్ ఉండదు, వెనక టేస్ట్ ఉండదు. కాబట్టి ఇది కూడా ఏంటంటే దాని నిండా దీని మీదనే వాడాలి. అక్కడ సూర్యుడు పోయినప్పుడు దీని నిండా దాని మీదనే వాడాలన్నమాట. అయితే మామిడి చెట్టుకు ఇట్లా పడేది, దీన్ని కూడా ట్యూనింగ్ చేస్తాం మేము. ఓకే, అవును. పోయినసారి కొద్దిగా అయితే కొద్దిగా ట్యూనింగ్ చేసి కింద ఉండే తెంపుకోవచ్చు. చెట్టు మీద ఎక్కి తెంపేది లేదు అసలు. కాండం ఇంత పెద్దగా అవుతుంది, చెట్టు మాత్రం ఇంతనే ఉంటుంది. ఈ మామిడి ఈ చెట్టు మాత్రం చిన్నగానే ఉంటుంది. దీనికి ఒక 400 కాయలు 500 కాయలు తెంపాలనుకున్నా కింద ఉండే తెంపవచ్చు. కాండంతో సహా ఆ కాకు కాయనే ఉంటుంది. వెరైటీ ఏం సార్? అంటే వెరైటీ మా దగ్గర ఒక 5-6 వెరైటీలు ఉన్నాయి. బంగన పెళ్ళు ఉంది. మరి సార్ అయితే తనకున్నటువంటి యొక్క 3 ఎకరాల విస్తీర్ణంలో ఏదైనా మంచి కొత్తగా అంటే మంచి మార్కెట్లో విలువ ఉన్నటువంటి పంట పండించాలి, తక్కువ విస్తీర్ణంలో కూడా ఎక్కువ దిగుబడి తీసుకోవాలి అంటే మంచి ఆలోచన చేసి సార్ వాళ్ళు అయితే మనకు ఈ యొక్క ఖర్జూర తోటను సాగు చేయడం జరిగింది. ప్రస్తుతం మనకి ఇది క్రాప్ సీజన్కి వచ్చేసింది, మొదటి క్రాప్ కూడా కాసినాయి కొన్ని చెట్లు. అయితే ఈ యొక్క ఖర్జూర సాగు అనేది మంచి లాభదాయకమైనటువంటి పంట కాబట్టి మరి ఎవరైనా ట్రై చేసేటువంటి రైతులు ఎవరైనా ఉంటే దీన్ని ప్రయత్నం చేయొచ్చు. ఓకే, మరి సారు ఈ యొక్క తోటపైనటువంటి అనుభవాలు, మరి వాళ్ళు ఎట్లా స్టార్ట్ చేశారు, మరి ఇవన్నీ కూడా మనకు పూర్తిగా వివరించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, ఫస్ట్ మా ఛానల్స్ లైక్ చేయండి, కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.